చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు వెంటనే డౌన్ డౌన్ సీఎం చంద్రబాబు నాయుడు, డౌన్ డౌన్ సీఎం చంద్రబాబు నాయుడు ఉపసంహరించుకోవాలి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న హైదరాబాద్ లో ఎస్ఎల్ఎల్లా అసభ్యంగా అవమానకరంగా మాట్లాడారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా నీకు దళితులు ఎలా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత జాతికి అందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఒక ఉన్నత హోదాలో ఈ రాష్ట్రానికి ప్రథమ పూర్వక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు నువ్వు మీ ప్రభుత్వం అధికారం పడిపోతుందని చెప్పి మతిభ్రమించి ఈరోజు ఎస్సీల మీద నిరాధారం పైన ఆరోపణలు పిచ్చి పిచ్చి ఆరోపణలు నీకు పిచ్చెక్కిందని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి నీ వ్యాఖ్యలను వెంటనే ఉపశమించుకొని ఎస్సీలు అందరికి కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే నీవు ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను అంబేద్కర్ కాళ్ళపైన పడి మేము పాలాభిషేకం చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి సీఎం స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క వ్యాఖ్యల్ని మార్చుకోండి. ఈరోజు ఎస్సీఎస్టీల మీద మీరు మాట్లాడుతున్న వ్యాఖ్యల్ని మాత్రం మీరు వెంటనే బేసరత్తుగా ఉపసంహరించుకోకపోతే మీ మీద ఎస్టీఆర్సీ కేసు పెడతాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీకు పిచ్చిపట్టి ఉండదు బహుశా, ఎందుకంటే నీకు మీరు మన తెలంగాణలో మీ ఓటు బ్యాంక్ కానీ మీ యొక్క ప్రవర్తన కానీ చూసిన తర్వాత జనాల యొక్క నాడి మీకు తెలుసుకున్నారు. మీకు మీ ప్రభుత్వం కొనసాగించలేదనే భయంతో ఈరోజు మేము మా పదవి పడిపోతున్న భయంతో ఈరోజు ఎస్సీఎస్టీల మీద మీరు తక్కువ చేసి మాట్లాడే శుల్కం చేసి మాట్లాడడం అని కరెక్ట్ కాదు. వెంటనే బేసరత్తుగా ఎస్సీఎస్టీని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీఎస్టీ మీరు సారి చెప్పకపోతే అయ్యా నీకు పిచ్చిపట్టి ఉంటే విశాఖపట్నంలో చాలా పిచ్చి హాస్పిటల్ ఉన్నాయి, పిచ్చి హాస్పిటల్ మీకు మేము అపాయింట్మెంట్ తీసుకుంటాము, మీకు వచ్చి దేనేవ్వండి ఇక్కడ పిచ్చి హాస్పిటల్ అంతేగాని మీరు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి మాట్లాడడానికి మాత్రం కరెక్ట్ కాదు. మీకు బేసరత్తుగా ఎస్సీఎస్టీని మీరు సారి చెప్పకపోతే మీకు ఎస్టీఆర్సీ కేసు పెడతాం చంద్రబాబు నాయుడు గారు. మీకు బుద్ధి లేకపోతే మీరు ఒక ఉన్నత స్థానంకు ఉన్నారు, మీకు చాలా అనుభవం అని చెప్తా ఉన్నారు. మీకు ఏం అనుభవం ఉంది? పేదవాళ్ళు ఎస్సీల మీద ఎస్టీల మీద తిట్టడం కాదు అనుభవం ఉందా మీకు? ఇదేనా మీ అనుభవము? మీ అనుభవాన్ని ఉపయోగించి పేదలకి సాయం చేయండి. మీకు అనుభవం ఉపయోగించి ఎవరైతే దళితులు ఉన్నారో వారిని మీరు ఏదో ఉపాధి కల్పించి ఏర్పాటు చేయండి. అంతేగాని ఈరోజు మీరు అనుకరించినటువంటి హామీల్ని అదన్నీ ఏదైతే స్కాలర్షిప్స్ని విద్యార్థులకి అనేక హామీలు ఇచ్చారు, ఈ హామీలను నిరాకరించిన హామీల్ని తీర్చుకోలేక మీ మతి భ్రమించి ఈరోజు మీరు తీవ్ర స్థాయిగా ఎస్సీఎస్టీల మీద మీరు మాట్లాడే మాటలు మాత్రం పద్ధతి కాదు ఇది. బేసరత్తుగా మీరు ఉపసంహరించుకోండి. విశాఖపట్నంకి వచ్చి మీరు మొన్న బీచ్లో ఇక్కడ 3 రోజులు ఇక్కడ ఉన్నారు, మీకు ఆ మాత్రం ఇది ఉంటే మీరు హాస్పిటల్ చూపించుకోవాల్సింది, నాకు పిచ్చి వచ్చింది నా బుర్ర పనిచేయలేదని చెప్పి చూపించుకుంటే బాగుంటుంది. కానీ మీరు ఎస్సీఎస్టీల మీద ఈ నోటుకు వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. నవభారత నిర్మాణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మీరు కాలు పట్టుకొని శ్రమాపణ అడగాలి. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన మీ పార్టీ వాళ్ళు కానీ మీరు కానీ పాలాభిషేకం చేయాలి, ఎందుకంటే మీ మాటలు మీరు మార్చుకోండి. ఇప్పటికైనా సరే మార్చుకొని మీరు ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు ఒక ఉన్నత పోస్ట్లో ఉన్నారు, మీరు అది మర్చిపోయి మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీరు ఏదో మీ ఇంటి దగ్గర మీ పిల్లల్ని మాట్లాడినట్టు మీ కొడుకును మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవద్దు. ఎస్సీఎస్టీని తక్కువ చేసి మీరు మాట్లాడితే మీకు ఆల్రెడీ తెలుసు అరకు కాన్స్టిట్యూన్స్లో ఏం జరిగిందో మీకు తెలుసు. ఎస్సీఎస్టీలు తలుసుకుంటే ఒక సీట్ లేకుండా మిమ్మల్ని చేశారు. అలాంటి మన పూర్తిగా గుర్తు చేసుకోండి, ఇలాంటివన్నీ గుర్తు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీఎస్టీలు తలుసుకుంటే ఎట్టి పరిస్థితి మీ ప్రభుత్వం కూడా ఇంకా ఇక పైన నుంచి భూస్థాపం కలిసే అవకాశాలు వచ్చేసింది మీకు తెలుసు ఆల్రెడీ. మీరేంటన్నది మీ యొక్క మీరు ఇచ్చినటువంటి హామీలు ఏం జరిగిందని అందరికీ తెలుసు కాబట్టి ఎస్సీఎస్టీని తక్కువ చేస్తే అరకు కాన్స్టిట్యూన్సీ పడినటువంటి గతి మళ్ళీ పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. నా పేరు టి సురేష్ కుమార్, వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ స్టేట్ సెక్రటరీని. మరి నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ కులం కుటుంబ సభ్యుల మీద మాట్లాడిన దుర్మార్గపు మాటలను వెంటనే వెనక్కి తీసుకొని బేషరత్గా క్షమాపణ చెప్పాలని మరి మా వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ ఇవాళ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టిన కులంలో మేము అందరం పుట్టడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం.
మరి ఆయన రాసినట్టుగానే రాజ్యాంగం ప్రకారంగానే ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న విషయం గుర్తు చేసుకోవాల్సిందిగా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇదే విధంగా ఇంకోసారి కనుక చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తే దళితులు ఎవ్వరు ఊరుకునే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మరి కొద్ది రోజుల్లో ఎలాగైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండ వేసి అందరికీ క్షమాపణ చెప్పాల్సిందిగా ఇవాళ విద్యార్థి విభాగం నాయకులందరం కోరుకుంటున్నాం. దీనిపైన ఇంకోసారి కనుక మాట్లాడితే ఎవరు ఊరుకునే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా మేము అందరం కలిసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ధీరజ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైఎస్ఆర్.